మీరు ట్రైలర్స్ వాటిలో రిలీజ్ చేసినప్పుడు కూడా చాలా గర్వంగా నాంది మేకర్స్ నుంచి వస్తుంది సినిమా అని వేయడం అన్నది, అది ఆ లోగో ఒకటి ఈ సినిమాకి ప్లస్ అవుతుంది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ రేంజ్కి వెళ్తుందా నాంది లాగేది? వెళ్తుందండి. నాంది కన్నా పెద్ద రేంజ్ వస్తుందా? అది ఇంకా దైవ నిర్ణయం, ప్రేక్షకుల నిర్ణయం. కానీ అది నేను ఒక సినిమాతో నా సినిమాని కంపేర్ చేయదలుచుకోలేదు, కానీ ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. సక్సెస్ రేంజ్ గురించి మాట్లాడితే, సినిమా గురించి సక్సెస్ రేంజ్ అనేది ఎవరు గెస్ చేయలేరండి. నేను ఒక కొత్తవాడిని, సో ఆడియన్స్ థియేటర్కి వస్తారా రారా అనే టెన్షన్ నాలో అయితే ఉంది. కరోనా తర్వాత బేసిక్గా ఓవర్ ద టాప్ సినిమాలకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మీరు అన్నట్టుగానే ఇందాక. ఎస్, అబౌట్ ది లైఫ్. సో ఆ సినిమాల మధ్యలో మరి ఈ రియలిస్టిక్ కథని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారన్న భయం అయితే మా అందరికి కూడా ఉంది. కానీ సినిమా అవుట్పుట్ మేమందరం ఫస్ట్ బేసిక్గా మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయి సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాతే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం. సో మేము సినిమా మీద అవుట్పుట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే దీన్ని ఏదో ఇప్పుడు లాస్ట్ మినిట్లో రేపు రిలీజ్ అనగా ఇవాళ ప్యాచ్ వర్క్ చేద్దాం ఇలాంటివన్నీ ఏం పెట్టుకోలేదు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్రోడక్ట్ మన చేతిలో ఉందని తెలిసిన తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం, మొత్తం ప్రోడక్ట్ చేతిలో ఉన్నా కానీ బేసిక్గా మా ప్రొడ్యూసర్ గారు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి ఈ సినిమా చూపించేశారు కూడా. వాళ్ళందరూ కాన్ఫిడెన్స్ తోటి ఈ సినిమా మేము చేస్తాము రిలీజు అని చెప్పి చేస్తున్నారు ఇప్పుడు. మరి అంత కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళు మంచి ప్రైస్ ఇచ్చి ఆఫర్ చేయలేదా? అది ఈయన అమ్ముతున్నారు, మరి నాకు ఈయన అమ్మదలుచుకోలేదు అనుకుంటా అండి. ఓన్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ హెల్ప్ తీసుకుందాం అనుకున్నారు, కానీ థియేటర్స్ వీటి కోసం ఈయన ఓన్ రిలీజ్ చేద్దాం అని మాత్రం ఈయనకి గట్టిగా ఉంది. ఎందుకంటే ఈయన చాలా నమ్మారు ఈ సినిమా. అదే అంటే ఓన్ రిలీజ్ చేసుకుంటే ప్రాఫిట్స్ అన్నీ ఆయనే డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా. అంటే షేర్ మినిమం ఉంటుంది కదా, అది మినిమం షేర్ ఉండలేదు, అమ్మినట్టు ఉండదు కదా. ఇప్పుడు కొన్ని సినిమాలు అమ్మేసిన తర్వాత ప్రొడ్యూసర్కి మిగిలేది 10 పైసలు అయితే, డిస్ట్రిబ్యూటర్లకి బయ్యర్లకి లక్షల లక్షల్లో మిగిలిన సందర్భాలు ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి కదా. చిన్న సినిమాలు, చిన్న సినిమాలు కాదు పెద్ద సినిమాలు కాదు ఏదైనా కూడా ఆ తేడా చాలా సినిమాలు చూపించాయి. అయితే ఇక్కడ మీ ఫాదర్ తాలూకా గైడెన్స్ నీకు, ఒక పక్కన ఫాదర్ ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్, ఇంకో పక్కన బ్రదర్ తను ఒక రెకనింగ్ హీరో అయ్యాడు ఇప్పుడు మార్కెట్ రేంజ్లు గట్ట అన్ని తర్వాత పెట్టుకొని, బట్ యాక్చువల్గా తనకు కూడా ఒక రెకనింగ్ ఉంది, ఒక ఫేస్ వాల్యూ ఉంది, ఒక రికగ్నిషన్ వచ్చింది. వీళ్ళిద్దరి తాలూకా అనుభవాలు నీ కెరీర్కి నీకు ఎలాగ ఉపయోగపడుతున్నాయి అని అనుకుంటున్నావు? నాకు తెలిసి అలా మనం అనుకుంటే నా లైఫ్ ముందుకెళ్ళదు అనేది నా ఫీలింగ్. సో మా డాడీ కెరీర్, మా డాడీ కెరీర్, మా అన్నయ్య కెరీర్, మా అన్నయ్య కెరీర్, నా కెరీర్. నీది ఇండివిజువల్గానే హ్యాండిల్ చేసుకుంటున్నావు, నాట్ విత్ దేర్? నో, నేను వాళ్ళ సాయంతో కంటే నా సొంతంగా నేను పైకి రావాలనేది నా గోల్ అండి బేసిక్గా. ఓకే, సో ఈ రెండు సినిమాల్లో మా డాడీ హస్తం బేసిక్గా ఈ ఫస్ట్ కథ వింటం వరకే మా డాడీ హస్తం ఉంది సినిమాలో. సెట్కి కూడా ఎప్పుడు వచ్చి ఎరుగరు మా డాడీ బేసిక్గా, స్వాతిమిత్యం సెట్కి కానీ ఈ సెట్కి కానీ. ఎప్పుడన్నా సెట్కి వచ్చినా కానీ లంచ్ బ్రేక్లో వచ్చి లంచ్ చేసి వెళ్ళిపోయేవారు అంతే, ఒక్కసారి కూడా మానిటర్ దగ్గరికి రారు, రాలేదు. కాదు అంటే ఇప్పుడు నార్మల్గా ఓకే, ఫాదర్ ది మా డాడీ స్వాతిమిత్యం సినిమా రిలీజ్ వరకు సినిమా కూడా చూడలేదు. ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి నీకు అవసరం రాలేదు, బట్ కథ వరకు ఆయన జడ్జ్ చేసి సెలెక్ట్ చేసింది ఇది. బట్ మీ బ్రదర్ సాయి శ్రీనివాసు ఈజ్ ఎ హీరో, సో అక్కడి నుంచి కొంత అప్పు తెచ్చుకోవాల్సిందో చూసి నేర్చుకోవాల్సిందో ఏదో ఒకటి 100% ఉండి ఉంటుంది. నేను మా అన్నయ్య దగ్గర నుంచి చూసి నేర్చుకునేది మాత్రం హార్డ్ వర్క్ అండి. బేసిక్గా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సినిమా తప్పితే వేరే ధ్యాస ఉండదు, దానికోసమే కష్టపడుతూ ఉంటాడు. సో అలాంటి ఎలా సినిమా కోసం కష్టపడాలి అనేది మాత్రం నేర్చుకున్నాను, కానీ ఇంకంత దట్ ఈస్ వేర్ ఇట్ స్టాప్స్. ఇప్పుడు మామూలుగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళు చాలామంది, మేము చిరంజీవి గారిని అభిమానులు ఉండి చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాం అని ఉన్న అలాంటి హీరోలు కూడా ఉన్నారు. చిరంజీవి గారు ఆల్రౌండర్, ఆయన ఒక అద్భుతమైన హీరో, ఆయన్ని చూసి ఇన్స్పైర్ అవ్వడంలో తప్పే లేదు. అలాగే నువ్వెవరిని చూసి ఇన్స్పైర్ అయ్యావు? నేను నా చిన్నప్పుడంతా వెంకటేష్ గారండి, నాకు బేసిక్గా ఆయన్ని చూసి నేను బేసిక్గా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఆయన పిచ్చపిచ్చగా విపరీతంగా నచ్చేసాను. ఫ్యామిలీ హీరో, ఇంట్లో కూర్చొని టీవీ పెడితే వెంకటేష్ గారి సినిమా వస్తే మా ఇంట్లో ఉన్న అత్తలు, అమ్మలు, నాయనమ్మలు, అమ్మమ్మలు అందరూ ఆ సినిమానే పెట్టమని. అవును, కలిసిందనరా, పెళ్లి చేసుకుందాం, ఇలాంటి సినిమా రాజా, ఇలాంటి సినిమాలన్నీ చూసి పెరిగినాను. సో వెంకటేష్ గారు అంటే నాకు ఒక చాలా మంచి ఒపీనియన్ ఉంది, ఆయన్ని చూసి నేను చాలా నేర్చుకున్నానని ఫీల్ అవుతాను.